नमस्ते मेरे चूस्त एस नाइन न्यूज ना पेर श्रीनिवास मुझे हेडलाइंस चुदा एमआईएम को भयपड़ी तेलंगाना विमोचन दिना अधिकारिक जरपा की केसीआर भयपड़ा मीडिया सामवेश में मजी एंपी जितेंद्र रेड्डी आरोप मद्यम षापुलपై गौड एससी एसटीलकु रिजर्वेशन्लु प्रकटिंचडंపై हर्षं व्यक्तं चेसిన टीआरएस नायकुलु सीएम केसीआर मंत्री श्रीनिवास गौड्ल चित्रपटालकु पालाभिषेकं వినాయక నిమజ్జన ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మధ్య యాదిరెడ్డి వినాయకులకు నిమజ్జన సమయంలో జాగృతలు పాటించాలని విజ్ఞప్తి కోవిడ్ వాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా వాక్సినేషన్ కేంద్రాలకు కేటాయించిన లక్ష్యాన్ని 100కు 100% పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటరావు ఆదేశించారు. జడ్చల్ల పట్టణంలోని 25వ వార్డులో ఏర్పాటు చేసిన కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి వాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా కలెక్టర్ సందర్శించే సమయానికి 83 మందికి వాక్సిన్ ఇచ్చినట్లు వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ వాక్సిన్ తీసుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ముఖ్యంగా కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో గౌడ ఎస్సీ ఎస్టీ కులస్తులకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చరస్తాలో సీఎం కేసీఆర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ల చిత్రపటాలకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులతో పాటు తిరాస నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పించడం ముఖ్యమంత్రి కేసీఆర్కి చెల్లిందని, దేశంలో కులవృత్తులను ప్రోత్సహించడం సాధ్యమని వారు కొనియాడారు. నిన్న క్యాబినెట్ లో ఇవాళ వైన్ షాపులు మొత్తం టోటల్ గా ఎస్సీలకు ఎస్టీలకు గౌండ్లకు రిజర్వేషన్ కల్పించడం ఇది చారిత్రాత్మకమైన విషయము. ఇక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వైన్స్ లో ఇవాళ ఎస్సీ ఎస్టీలకు గౌడ కులాన్ని నమ్ముకున్న గీతా కార్మికులకు కూడా అవకాశం కల్పించడం చాలా సంతోషకరం. ఈరోజు భారతదేశంలో ఎక్కడ కూడా ఇవాళ ఎంత డబ్బున్న వాళ్ళు, చాలా కోట్లు డబ్బున్న వాళ్ళు మాత్రమే ఇవాళ వైన్ షాపులు దక్కేవి. ఇప్పుడు రిజర్వేషన్ నుంచి మనకు 30% ఇవాళ మొత్తం అందరికీ ఎస్సీ ఎస్టీలకు గౌండ్లకు కూడా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి గారికి, మరి శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కానీ అన్ని మండలాల్లో కానీ ఇవాళ రిజర్వేషన్ కల్పించినందుకు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. కేబినెట్ మీటింగ్లో సమావేశం ఏర్పాటు చేసి వ్యాపారాల్లో దళితులకు కూడా రిజర్వేషన్ కల్పించాలనే ఒక ఉద్దేశంతో సబ్ కమిటీని ఆమోదం పొందడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నాయకుడు ఆయన ముఖ్యమంత్రి కావడం వల్ల, అదేవిధంగా మన సీనన్న కూడా ఉద్యమ నాయకుడు కూడా ఆయన కూడా మంత్రి కావడం వల్ల ఈ మహబూబ్‌నగర్ పట్టణం గతంలో కన్నా ఇప్పుడు ఏ విధంగా, గతంలో పరిపాలించే నాయకులు ఏ విధంగా ఉండే, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మహబూబ్‌నగర్ పట్టణం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు. ఈరోజు నేను ఒకటి చెప్తున్నా, మన ముఖ్యమంత్రి గారు గౌరవ చంద్రశేఖరరావు గారు సబ్ కమిటీ ఆమోదం తెలుపడంతో వారికి హృదయపూర్వకంగా అభినందనలు కృతజ్ఞతలు మన గౌరవ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు గౌండ్లకు 15% రిజర్వేషన్, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 15% ఇవ్వడం చాలా సంతోషకర విషయము. ఈనాడు ఏదైతే కేబినెట్ మీటింగ్లో ఈ వైన్స్ల విషయంలో 30% రిజర్వేషన్ ఇవ్వడం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గౌండ్లు మామూలు కొంత ఇబ్బందులు కలుగుతున్న తరుణంలో, ఉపాధి లేక చాలామంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో దాన్ని తెలుసుకొని ఈరోజు 15% గౌండ్లకు వైన్ షాపులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీలకు కూడా ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% ఇవ్వడం
చాలా సంతోషంగా ఉంది. ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఎంఐఎం కు భయపడి విమోచన దినాన్ని అధికారికంగా జరపడానికి ముందుకు రావడం లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ కేంద్రం నిధులు ఇవ్వడం లేదని తెరాస నాయకులు మాట్లాడడం సమంజసం కాదన్నారు. నీలి విప్లవంతోనే మీరు చేపలు పంపిణీ చేయట్లేదా అంటూ ప్రశ్నించారు. శ్వేత విప్లవంతో గొర్రెలు బర్రెలు పంపిణీ చేస్తున్నారన్నది నిజం కాదా అని ఆయన అన్నారు. దళిత బంధు ద్వారా ఇప్పటి వరకు ఒక్క నయా పైస కూడా దళితుల అకౌంట్లో జమ కాలేదని ఎద్దేవా చేశారు. ఎలక్షన్లు అంటే తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ఈ సెప్టెంబర్ 17ను అఫీషియల్గా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన తెలంగాణకు స్వాతంత్రం 13 నెలల తర్వాత వచ్చినది. ఈ రజాకారుల నుంచి విమోచన మనకు ఆ రోజు చెప్పింది. ఆ విమోచన దినాన్ని మనం ఏదైతే ఉందో అఫీషియల్గా అధికారపూర్వకంగా చేసుకోవాలి అని చెప్పి ఎలక్షన్ల ముందు ఇచ్చిన భాషణలు, తెలంగాణ రాకముందు ఇచ్చిన భాషణలు అన్నిటిని కూడా అన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. కానీ దాని తర్వాత పరిణామం ఏంటంటే ఎంఐఎంకు భయపడి, ముస్లిం ఓట్లకు భయపడి, ముస్లిం ఒక దాదాపు ఉన్న ఓట్లన్నిటిని కూడా మాకు పడవు అనే భయంతో అవుతుందో ఆనాడు నిజాము చేసిన విధంగా, ఆనాడు నిజాం పరిపాలించిన విధంగా ఆయన సెప్టెంబర్ 17 ఇవ్వాలని దాకా కూడా అధికారపూర్వకంగా చేయలేదని చెప్పి కూడా మీ అందరిని తెలియజేస్తున్నా. దానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి అంటే దాదాపు 1995, 1996, 1997 నుంచి దీన్ని ఒక ఇంపార్టెంట్ అంశంగా తీసుకొని ప్రతి సంవత్సరం ప్రతి జిల్లా పార్టీ హెడ్ క్వార్టర్స్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీసుల మీద కానీ, అఫీషియల్ దీంట్లో కానీ పతాక ఎగిరేయడానికి ఎన్నో ప్రయత్నాలు మేము చేసినాం. ఎన్నో రకాలుగా మేము ప్రయత్నాలు చేసినాం. ఎంతోమంది కార్యకర్తలు ఆనాడు ఆహుతి అయ్యారు. ఎంతోమంది కార్యకర్తల తలకాయలు పగిలినాయి. ఆనాడు పోలీసు వాళ్ళు మా కార్యకర్తలందరూ కూడా లాఠీచార్జ్ చేసి ఫైరింగ్ కూడా చేయడం జరిగింది. కానీ ఇవన్నిటిని కూడా అయిన తర్వాత ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు అన్న మాటలను మేము అందరం కూడా నమ్మినాం. నమ్మి అఫీషియల్గా డిక్లేర్ చేస్తాను తెలంగాణ వస్తే అన్న దానిని ఇవ్వాలని దాకా కూడా వాళ్ళు చేయకపోవడం అనేది ఓన్లీ వన్ రీజన్. దానికి ఏంటంటే ఎంఐఎంకు భయపడి లొంగిపోయి ఏతుందో ఓట్ల కోసం ఏతుందో ఇవాళ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందని చెప్పి ఇప్పుడు మీ అందరినీ తెలియజేస్తున్నాను. నిన్న నిర్మల్లో జరిగిన బహిరంగ సభలో భారతదేశ హోమ్ మినిస్టరు అమిత్ షా గారు వచ్చి వారు నేషనల్ ఫ్లాగ్ను ఎగిరవేయడం జరిగిందని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఒక కంకణం కట్టుకుంది. సెంట్రల్ లీడర్స్ అందరూ కూడా, ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు అందరూ కూడా, వారు చాలా ఖచ్చితంగా భారతదేశానికి 1947 15th August ఆడ ఇండిపెండెంట్ వస్తే తెలంగాణకు 13 నెలల తర్వాత పోరాడి వీళ్ళందరూ కూడా ఏదైతుందో తెలంగాణ బిడ్డలు పోరాడి ఆనాడు తెలంగాణ నుంచి విముక్తి, అది నిజాం పాలన నుంచి విముక్తి అయి ఇండియన్ యూనియన్లోకి వచ్చిన దినాన్ని దాన్ని మేము అఫీషియల్గా చేస్తాము అని చెప్పి ఇప్పటికి కూడా వారు చెప్పడం జరిగింది. నిన్న కూడా వారు వచ్చి జెండా ఎగిరేయటానికి అదొక నిదర్శనం అని చెప్పి కూడా మీ అందరిని తెలియజేస్తున్నాను. ముందుకు తీసుకెళ్తున్నది ప్రధానమంత్రి గారు. కానీ ఇక్కడ మనం చూస్తుంటే మొన్న కేటీఆర్ అంటున్నాడు, మేము 2 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో మేము జమ చేసి రాష్ట్రానికి ఇస్తే మాకు 100 కోట్లు మాత్రమే వాపసు ఇచ్చిండ్రు అని చెప్తున్నాడు. నేను సింపుల్ క్వశ్చన్ అడగదలుచుకున్నా కేటీఆర్, అయ్యా నువ్వు ఏ సంస్థల దగ్గర 2 లక్షల కోట్ల రూపాయలు కలెక్షన్ చేసినావు? ఏ సంస్థ దగ్గర? నీవు చేసిన సంస్థలు ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించిన సంస్థలవి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ కానీ, ఆ సంస్థలకి వెళ్ళి జిఎస్టీ కానీ,
ఈ సంస్థలు ఏవైతున్నాయో అవి సెంట్రల్ సంస్థలు. ఆ సంస్థల ద్వారా నీవు 2 లక్షల కోట్ల రూపాయలు ఇడ కలెక్షన్ చేసి, ఎందుకంటే ఇడ ఆఫీసులు లేవు కాబట్టి వాళ్ళు లేదు కాబట్టి నీవు ఆ పన్నిటిని కూడా కలెక్షన్ చేసి ఆ పైసలను నీవు వాపస్ పంపించినావు. ఆ పైసలను వాపస్ పంపిస్తే కేంద్రం నీకు నీవే చెప్తున్నావు మాకు లక్ష కోట్లే వాపస్ ఇచ్చింది అంటున్నావు. అంటే 43% డెవల్యూషన్, 43% డెవల్యూషన్ ప్రతి రాష్ట్రానికి పాపులేషన్ ప్రకారం ఏదైతున్నదో కేంద్ర ప్రభుత్వం వాపస్ ఇస్తుంది. దట్ ఇస్ నంబర్ 1, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. తత్తిమ 50% అంటే 50% ఇచ్చిన తర్వాత తత్తిమ పైసలు ఏం చేస్తున్నది? ఇవాళ దేశంలో ఉన్న ఆర్మీని ఎవరు నడుపుతున్నారు? దేశ రక్షణ ఎవరు నడుపుతున్నారు? సెంట్రలా కాదా? అవన్నిటికీ స్టేట్ కాంట్రిబ్యూట్ చేయాలనా లేదా? ఇవాళ ఇండియన్ రైల్వేని ఎవరు నడుపుతున్నారు? నీ దగ్గర ఇన్ని ఇన్ని ట్రైన్లు నడుస్తున్నాయే, ఇన్ని జిల్లాలలోనే కొత్త కొత్త లైన్లు వస్తున్నాయే, ఇక్కడ ఇన్ని డబ్లింగ్లు అవుతున్నాయే. పాలమూరులో చూస్తే మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి డబలింగ్ లైన్ అయిందే, ఎలక్ట్రిఫికేషన్ లైనింగ్ అయిందే. ఇవాళ జడ్చర్ల నుంచి చూసుకుంటే మన మహబూబ్ నగర్ దాకా 4 లేన్ రోడ్ అవుతున్నదే. ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ ఓపెన్ అయ్యిందే, ఇక్కడ టెలిఫోన్ సెక్టర్ ఉందే, ఇక్కడ పోస్టల్ సెక్షన్ ఉందే, ఇక్కడ ఎయిర్లైన్స్ ఉన్నదే, ఇక్కడ హైవేలు నేషనల్ హైవే రోడ్స్ ఉన్నాయే. ఇవన్నిటిని కూడా ఎవరు చేస్తున్నారు? ఇవన్నిటిని కేంద్ర ప్రభుత్వం పైసలతో చేస్తలేదా? బ్లూ రెవల్యూషన్ అనే స్కీమ్ కింద, బ్లూ రెవల్యూషన్ అనే స్కీమ్ కింద మీకు చేపలకు పైసలు కేంద్రం ఇస్తుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. వైట్ రెవల్యూషన్ అనే స్కీమ్ తోటి మీకు ఏవైతుందో బర్లు గొర్రెలు పాలకు అన్నిటికి కూడా ఇవాళ కేంద్రం ఇస్తుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. మీకు సర్వశిక్ష అభియాన్ కింద ఏదైతున్నదో ఎడ్యుకేషన్కి అన్నిటికి కూడా ఇవాళ కేంద్రం ఇస్తుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్లలో ప్రతి హాస్పిటల్ అప్గ్రేడేషన్ కానీ, దాంట్లో ఉన్న ఎక్స్రే మెషిన్లు కానీ, సిటీ స్కామ్ మెషిన్లు కానీ అని కానీ వాళ్ళకందరికీ కూడా కేంద్రం ఇస్తుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ అంగన్వాడీలు ఏవైతే నడుస్తున్నాయో నీవందరూ కూడా ఇస్తున్న అంగన్వాడీలు అన్నిటికి కూడా కేంద్రం పైసలు ఇస్తుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ దగ్గర ఇప్పుడు రేషన్ బియ్యం ఏదైతే ఉచితంగా, రేషన్ బియ్యం ఉచితంగా ఏదైతే బియ్యం ఇస్తున్నారో అది డైరెక్ట్గా కేంద్రం ఇస్తుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అది కూడా సన్న బియ్యం. ఇవన్నిటిని కూడా ఇవాళ కేంద్రం నీకు ఇస్తుందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి అన్ని స్కీమ్స్లలో, ప్రతి ఒక్క స్కీమ్స్లో గ్రీన్ రెవల్యూషన్ అనే దాంట్లో, గ్రీన్ రెవల్యూషన్ అనే దాంట్లో నువ్వు హరితహారం అని పేరు పెట్టుకొని నీవు ఏదైతే ఉందో ఇవాళ చెట్లు పెంచుతున్నావా లేదా అని చెప్పి అడుగుతున్నా. డ్రింకింగ్ వాటర్ ఫర్ హౌస్, డ్రింకింగ్ వాటర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్, దాని కింద మిషన్ భగీరథ అని చెప్పి నువ్వు పేరు మార్చుకొని ఇవాళ కేంద్రం ఇచ్చిన పైసలు యూజ్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతున్నా. ఏ ఒక్క స్కీమ్కి కింద అంటే 34 స్కీమ్ల ద్వారా మళ్ళీ నీకు కేంద్రం ఏదైతే ఉందో పైసలు ఇస్తున్నది. వైద్యాన్ని సేవకు పరిపూర్ణ నిర్వచనంగా ఆవిష్కరిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శేఖర్. తమ పిల్లల ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమ ఆసుపత్రికి తీసుకొస్తున్న పిల్లలను కాపాడమే కాకుండా వైద్యానికి డబ్బులు లేని వారు కూడా ఉచితంగానే ఆయన చికిత్స అందిస్తూ పలువురి మన్నలను కూడా కోరుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే, తీవ్ర అస్వస్థతకు గురైన పుట్టపాడు గ్రామానికి చెందిన అంజమ్మ దంపతులు తమ కుమారుణ్ణి రవి చిల్డ్రన్స్ హాస్పిటల్కు 13 రోజుల క్రితం తీసుకొచ్చారు. అప్పటికీ బాబు ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అయితే బతకడం కష్టం అయినప్పటికీ ప్రయత్నిస్తామని తల్లిదండ్రులకు ఆ డాక్టర్ బృందం భరోసా కల్పించి వైద్య చికిత్స ప్రారంభించారు. వైద్యుల కృషి ఫలితంగా 13 రోజుల తర్వాత బాబు ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి వచ్చింది. వైద్య ఖర్చులు 70,000 అయ్యాయని, కానీ అంత సొమ్ము మేము తాము చెల్లించుకోలేకపోతున్నామని, కేవలం 10,000 మాత్రమే చెల్లించగలమని ఆ డాక్టర్తో మొరపెట్టుకున్నారు. దీంతో ఆ డాక్టర్ స్పందించి మిగతా 60,000 రూపాయలు అవసరం లేదని తన మానవతను చాటుకున్నారు. నమస్కారం, నేను డాక్టర్ శేఖర్, రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎండీని మాట్లాడుతున్నా. సో ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనకి ఈ బాబు ఏదైతే ఉందో పుట్టపాడు నుంచి మనకి బేబీ ఆఫ్ అంజమ్మ అని చెప్పేసి 25 రోజుల పాపని మన దగ్గరికి 6వ తారీఖు తీసుకురావడం జరిగింది. ఆ రోజు మనకు దగ్గరకు వచ్చినప్పుడు పాప
సివియర్ అంటే బాగా ఆయాసం తోటి ఉపరితలం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల గ్యాస్పింగ్ అంటే ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో తీసుకొచ్చినారు. సో ఆ రోజు వెంటిలేటర్ పెట్టేసేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాపని మనము వెంటిలేటర్ ద్వారా తర్వాత మిగతా ఆ ట్రీట్మెంట్ మోడాలిటీస్ ద్వారా మనం బేబీని ఈరోజు రికవర్ చేసేసాం. బేబీని రికవర్ అయ్యింది ఈరోజు మన బేబీ. అంటే దీంట్లో ముఖ్యమైన ఇదేంటంటే పాపం అంటే ఆ టైంకి మనకి ఆ రోజు వెంటిలేటర్ లేకపోయినా కానీ అడ్జస్ట్మెంట్ చేసేసుకొని బేబీని బయటకు తీసుకురావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ దీంట్లో ముఖ్యమైన పాత్రలు మనకు డాక్టర్లు, డాక్టర్ వీరేష్ సిస్టర్ నర్సింగ్ స్టాఫ్ ముఖ్యంగా మాధురి, తర్వాత మా అదర్ న్యూరోటాలజిస్ట్ డాక్టర్ కిరీటి, తర్వాత డాక్టర్ గౌతమ్, వీళ్ళందరూ కూడా అందరూ రాత్రి బోర్డులు సో కూడా కష్టపడి ఆ బేబీని బయటకు తీసుకురావడం జరిగింది. సో లాస్ట్కి వాళ్ళ యొక్క మన యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించినట్టయితే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అంత తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్, మరి ఏం చేయండి అంటే ఇట్లా తీసేస్తే మరి వెంటిలేటర్ మధ్యలో తీసేస్తే మనిషి చనిపోతారన్న ఉద్దేశంతో మరి ఆ తీసేయడం డబ్బు లేకపోయినా కానీ తీయడం అనేది భావ్యం కాదని చెప్పేసి వాళ్ళని మనం అంతే ఆర్థిక స్తోమతని దృష్టిలో ఉంచేసుకొని వాళ్ళని రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి తరఫున అట్లనే రవి ఫౌండేషన్ తరఫున వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఈ బేబీని ఈరోజు 12 రోజుల నుంచి బేబీని మనం ట్రీట్మెంట్ చేసేసి ఈరోజు బేబీని ఈరోజు వాళ్ళకి అందజేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. సో ముఖ్యంగా ఈ టైంలో పిల్లలు చాలా మటుకి ఇన్ఫెక్షన్స్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తోటి ఒకరోజు జ్వరం వస్తుంది, రెండో రోజు వాళ్ళకి ఆయాసం వస్తుంది, మూడో రోజు ప్రాణం మీదకి వచ్చేస్తున్నారు. సో అంత దూరం తీసుకోకుండా సొంతం ఇప్పుడు ఉన్న పరిస్థితుల, ఎందుకంటే వెంటిలేటర్ అవకాశం అందరికీ అందుబాటులో లేని టైంలో అందరికీ అందించడం కూడా కష్టమవుతుంది కాబట్టి కొంచెం ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే మీరు దగ్గర ఉన్న డాక్టర్ని చూపించేసుకొని వాడికి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పుట్టపాడు సార్, మాది మండల్ క్లచర్ వికారాబాద్ జిల్లా. మాది ఇక్కడ మాది పాపకు బాగా ఆయాసం ఎక్కువైంది సార్. మాకు ఆయాసం ఇక్కడ వేరే హాస్పిటల్కి పోతే పట్టించుకోలేడు సార్. పట్టించుకునే పోతే ఇక్కడ రవి అని హాస్పిటల్కు ఒక ఆటోని అడిగితే వచ్చినాం సార్. ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చినాము, ఇక్కడ వచ్చి అడ్మిట్ చేసినాము. అడ్మిట్ చేసినాక డబ్బులు 12 రోజులు సార్ వచ్చి, మేము 7 వారికి వచ్చి 12 రోజులు డబ్బులు 4 రోజులు 5 రోజులు సార్ తిరగబాటి. అసలు డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు అని ఇట్లా మేము వచ్చి మా పాపనికి మంచి అయింది సార్, మాకు పాప కూడా మంచి అయింది. ఈ రవి సార్ ధన్యవాదాలకు మాకు మంచి 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 అని చేసిండని కోరుతున్నాం సార్. గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవ కమిటీ అధ్యక్షులు మధు యాదిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్త వద్ద ఉన్న వినాయక స్వాగత వేదిక వద్దకు వచ్చి పూజలు అందుకొని నిమజ్జనానికి బయలుదేరాలని ఆయన సూచించారు. జై గణేష్. పాలమూరు వినాయక మండపాల అధ్యక్ష కార్యదర్శులకు అందరికీ విన్నపము. గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా రేపు 19 ఆదివారము నిమజ్జన కార్యక్రమం పాలమూరులో ఉంటుంది కనుక అందరూ వినాయక మండపాల వాళ్ళు దీన్ని గమనించగలరు. రేపు 19 నాడు 12 గంటల వరకు మీ మండపాల దగ్గర వినాయకులను పూజ చేసుకొని తమ రథాలను తయారు చేసుకొని సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడ వేదిక దగ్గరకు, క్లాక్ టవర్ దగ్గర ఉన్న స్వాగత వేదిక దగ్గరకు వినాయకులను తీసుకొచ్చి ఇక్కడ పూజలు అందుకొని ప్రభుత్వం వారు మన పాల్కొండ దగ్గర బైపాస్ రోడ్ దగ్గర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిండ్రు, అక్కడ లారీలను ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ పూజలు అందుకున్న తర్వాత మన గణనాథులను అక్కడ తీసుకుపోయి పాల్కొండ దగ్గర బైపాస్ దగ్గర ప్రభుత్వం లైటింగ్ గీటింగ్ అంతా ఏర్పాటు చేసిండ్రు, క్రేన్ కూడా ఏర్పాటు చేసిండ్రు. మన వినాయకులను అక్కడ మన ట్రాక్టర్లోకి వెళ్ళి క్రేన్తోన లారీలోకి దించుకుంటారు. వాళ్ళు డైరెక్ట్గా తీసుకుపోయి కృష్ణా బీచ్ పల్లి దగ్గర నిమజ్జనం ఏర్పాటు జరుగుతున్నాయి కనుక మీరందరూ 5 ఫీట్లో ఉన్న విగ్రహాలు, 11-12 ఫీట్లో ఉన్న విగ్రహాలు మాత్రము డైరెక్ట్ ఇక్కడ స్వాగతం దగ్గర పూజలు అందుకొని బీచ్ పల్లికి వెళ్ళవలసిందిగా, చిన్న విగ్రహాలు ఏదైతే ఉన్నావో 5 ఫీట్లు 6 ఫీట్ల వరకు విగ్రహాలు మాత్రం పాల్కొండ దగ్గర బైపాస్ దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన లారీల దగ్గర అక్కడ డంపింగ్ చేసుకుంటారు క్రేన్తోన. దయచేసి దీన్ని గమనించి ఎవరు కూడా కొంత అపోహ ఉందని మాకు తెలుస్తుంది. ఈరోజు 18 నాడు కూడా అని అంటున్నారంట, వాస్తవం కాదు. ఇది వాస్తవంగా నవరాత్రులు 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత ఈరోజు రాత్రికి పూజ అయిన తర్వాత రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కనుక ఇది మీరందరూ గమనించి రేపు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అనంత చతుర్దశి, చాలా వినాయక నిమజ్జనానికి చాలా
ప్రతిష్టమైన రోజు అని పురోహితులు చెప్తా ఉన్నారు దాని గమనించి మీరందరూ తొందరగా తీసుకొని రేపు 12 రాత్రి 12 1 గంట వరకు మీరు వినాయకులను పూర్తి చేసుకుంటారని చెప్పేసి గణేష్ ఉత్సవం తరపున కోరుతా ఉన్నాం నిమజ్జన ఏర్పాట్లు మాత్రం పాల్కొండ బైపాస్ దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గనుక అక్కడ పెద్ద లైట్లు ఏర్పాటు చేసినారు వెహికల్ ఏర్పాటు చేసినారు అక్కడ పోలీస్ అధికారులు ఉంటారు అక్కడ వాళ్ళు మన వినాయకుని తీసుకొని వాళ్ళ లారీలు వేసుకొని అక్కడి నుంచి మనం డైరెక్ట్ బైపాస్ నుంచి ఎస్విఎస్ రోడ్కి వెళ్ళిపోయి కూడా మనకు ఆస్కారం ఉంది ఎలాంటి నిబంధన మన ట్రాఫిక్ నిబంధన ఉండదు కనుక దీని అసౌకర్యంగా లేకుండా నిన్న ఎస్పి గారు కూడా అందరూ మాట్లాడి నిర్ణయం తీసుకున్నారు మీరు ఈ కార్యక్రమానికి రేపు అందరూ సహకరించి ఎలాంటి ఈ రోజు లేకుండా 19 నాడు అందరూ వినాయకుల నిమజ్జనానికి స్వాగత వేదిక దగ్గరికి తీసుకురావాలని చెప్పి గణేష్ ఉత్సవం తరపున మీ అందరిని కోరుతా ఉన్నాం జై గణేష్. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో మేదరుల సంఘం ఆధ్వర్యంలో స్టాల్స్ను మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వెదురుతో తయారు చేసిన వస్తువులను ఈ సందర్భంగా ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేదర కులస్తులకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీచ్చారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కులానికి సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, మేదర సంఘం సభ్యులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మహబూబ్ నగర్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంది. ఖచ్చితంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ప్రతి కులానికి ఆలోచన చేసి అన్ని విధాల ఉపాధి కల్పిస్తున్నాడు. అదేవిధంగా మన మహేంద్ర సంఘ ప్రజలకు కూడా ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమాలు జరుగుతాయని మరియు వాళ్ళకి ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్ కానీ వాళ్ళకు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ టైప్లా మహబూబ్ నగర్లో ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకొని చూస్తున్నది వాళ్ళు ఒక్కటి పెద్ద పరువు కాదు. అందుకొరకే మన ముఖ్యమంత్రి గారితో ఆలోచన చేసి అదేవిధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు చేస్తామని సెలవు తీసుకోండి. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వినాయకుని ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గణనాథునికి 108 తామర పూజల పూజ, గడ్డి, గోపూజ నిర్వహించినట్లు పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్ తెలిపారు. పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం తరపున ప్రతిష్ఠించిన గణనాథునికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి రాగదీప్ పాల్గొన్నారు. జై వాసవి, ఆరవైశ్వర యువజన సంఘం. నా పేరు గుద్దేటి వినోద్ కుమార్. ఈరోజు ప్రోగ్రాం జరిగినది
ఈరోజు 108 కలుసు తామర పూల పూజ గరక పూజ మరియు గో పూజ అయితే ఈరోజు కార్యక్రమం చాలా విజయవంతంగా అందరు భక్తులు వచ్చేసి చాలా విజయం చేశారు అన్నంత ఈరోజు రేపు నిమజ్జన కార్యక్రమం వాసవి గార్డెన్ చక్రస్థానం అందరూ రావాలని కోరుతున్నాను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వినాయక ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి జిల్లా కేంద్రంలోని పాతపాలబురులో శ్రీ సిద్ధి వినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకునికి వార్డు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మండప ముద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు నరసింహ రాఘవేందర్ గౌతమ్ ప్రవీణ్ సాయి పాల్గొన్నారు హైందవ హిందూ బంధువులందరికీ నమస్కారం ప్రతి ఏట జరుగుతున్నటువంటి ఈ గణేష్ చవితి శుభ సందర్భంలో ఇక్కడ ప్రతి సంవత్సరము వినాయకుని ప్రతిష్ఠింపడం జరుగుతుంది ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆడపడుచులు అందరూ కలిసి యూత్ అందరూ కలిసి అతి వైభవంగా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఇలాగనే దినదిన అభివృద్ధితో భగవంతుడు అందరికీ ఆశీర్వాదం ఇచ్చేసి మమ్మల్ని అందరం చల్లగా చూడాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవాలు కోలాహలంగా సాగుతున్నాయి జిల్లా కేంద్రంలోని పాతపాలమూరు 11వ వార్డులో బాబు జగజీవనరామ్ యువజన సంఘం ఆధ్వర్యంలో కొలువు తీరిన గణనాథుడు భక్తుల ప్రత్యేక పూజలు అందుకుంటున్నాడు ఈ సందర్భంగా వినాయక మండపం వద్ద చిన్నారులు మహిళలు సంతోషంగా ఆటలు పాటలతో గడిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 23వ వార్డు తెలుగుగేరిలో అభయాంజనేయ స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి వార్డుల్లో కొలువుదీరిన గణనాథుడికి టీఆర్ఎస్ నాయకులు నవకాంత్ ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా అభయాంజనేయ స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అభయాంజనేయ భక్త సమాజం సభ్యులు బాలు సునీల్ పవన్ సీను రవి వెంకటేష్ రామాంజనేయులు అనిల్ పాల్గొన్నారు జై శ్రీరామ్ పాతపాలమూరు తెలుగుగిరిలో శ్రీ భక్త అభయాంజనేయ స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో గత 9 రోజులుగా వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్న యువకులు మహిళలు అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు ఈ 9వ రోజులో భాగంగా ఈరోజు భక్త సమాజం ఆధ్వర్యంలో అభయాంజనేయ భక్త సమాజం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ఎప్పటిలాగే ఈ సంవత్సరం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతున్న ఆ స్ఫూర్తి కోసమని చెప్పి ఈ గణేష్ని కూడా గణేష్తో పాటు శ్రీరామచంద్రుని ప్లస్ అయోధ్య మందిరాన్ని ఈ గణేష్ మండపంలో ప్రతిష్ఠించి జరుపుకోవడం జరుగుతుంది జై గణేష్ హిందూ బంధువులందరికీ తెలుగులోని అభయాంజనేయ స్వామి భక్త సమాజం వారికి వినాయక చతుర్థి ఇక్కడ మన రామ మందిరానికి సంబంధించి రాముడితో పాటు గణపతి విగ్రహాన్ని చాలా బాగా ప్రతిష్ఠించారు మన హిందుత్వాన్ని ఉట్టిపడే విధంగా అందులో ఈరోజు అన్నదానం జరిపించారు చాలా సంతోషంగా ఉంది
మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15, ఎస్సీలకు 10, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పించడాన్ని హర్షిస్తూ నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిల చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నారని హర్షం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మండల నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు, రైతు భీమా తదితర పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేరే రాష్ట్రాలలో కరెంటు బిల్లుకే మన ప్రభుత్వము సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కడుతుంది రైతుల తరఫున. కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తున్నామంటే 10,000 కోట్లు రైతుల తరఫున కరెంటు కడతాం మనం. ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా చేస్తలేదు. అందుకే మనకు కనుక అర్థమైందని ఏం చేస్తారో అంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మీరు ప్రజలు చెప్పి తిట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా 24 గంటలకు కరెంటు కాకుండా రైతు బంధు ఎకరాకు 5,000 2 పంటలకు 10,000 రైతు బంధు ఇస్తా ఉన్నాం. ఏ కారణాల చేత ప్రమాదవశ చనిపోతే 5 లక్షల కుటుంబాలకు రైతు భీమా ఇస్తా ఉన్నాం. ఎవరికి అది అప్లికేషన్ చేయకుండా ఏ అధికార చుట్టూ తిరగకుండా డైరెక్ట్ డెత్ సర్టిఫికేట్ పెడితే ఇంటికి 5 లక్షల రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 4th క్లాస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనోత్సవాన్ని భజన కీర్తనల మధ్య నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటరావు పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 4వ తరగతి ఉద్యోగులు, భజనలు, భక్తి శ్రద్ధల మధ్య ఊరేగింపుగా గణనాథుని నిమజ్జనానికి తరలించారు. మా గణాధిపతి నమ. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపడానికి కేసీఆర్ భయపడుతున్నాడు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆరోపణ. మద్యం షాపులపై గౌడ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేసిన టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ల చిత్రపటాలకు పాలాభిషేకం. వినాయక నిమజ్జన ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు మద్ది యాదిరెడ్డి వినాయకుల నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్.